Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan decide dushta chatushtayam pai ika direct site. AP lo YCP prabhutvadhinetaga unna YS Jagan nu annitikante ekkuga chikaka padutunna amsam dushta chatushtayam. YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్న జగన్ ఓ దశలో వీరిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాదు రహస్యంగా ఉంచాల్సిన ఫిర్యాదును సైతం బహిరంగం చేశారు. అయినా జగన్ పై దుష్టచతుష్టాయంగా పేర్కొంటున్న వారి నుంచి దాడి మాత్రం ఆగలేదు. దీంతో ఎన్నికలకు ముందే ఎలా అయినా వీరి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న జగన్ ఇప్పుడు వీరిపై ప్రత్యక్ష దాడిని ప్రారంభించినట్లే కనిపిస్తోంది. ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ఆయన టార్గెట్ చేస్తూ వచ్చిన కొన్ని మీడియా సంస్థలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అన్నీ ఇప్పుడు మరింత టార్గెట్ చేస్తున్నాయి. ప్రతిరోజు అత్యంత సమన్వయంతో జరుగుతున్న ఈ దాడి వైసీపీ ప్రభుత్వాధినేతకు చికాకు పెడుతోంది. ముఖ్యంగా ఎన్నికలకు 16 నెలలే గడువున్న నేపథ్యంలో దుష్టచతుష్టాయంగా చెబుతున్న వీరి దాడిని అడ్డుకోవడంలో విఫలమైతే జగన్ విజయ అవకాశాలు మాత్రం తీవ్రంగా ప్రభావితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో దుష్టచతుష్టాయంగా పేర్కొంటున్న ప్రత్యర్థి పార్టీలు, మీడియా ఛానళ్లు చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మీడియాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త జీవోలు తీసుకొచ్చారు. అయినా వీటిని అమలు చేయలేకపోయారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాల్ని వరుసగా కోర్టులో సవాలు చేస్తూ చికాకు పెడుతున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోయారు. చివరికి వారి దుష్ప్రచారం తప్పని చెప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నించే పరిస్థితి కూడా లేదు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల్ని నమ్ముకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జగన్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు బహిరంగ సభల్లో ప్రజలకు తాము మేలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే దుష్టచతుష్టాయం అడ్డుకుంటోందని ఆరోపిస్తున్న జగన్ దీంతో పెద్దగా మేలు జరగకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ఇక చివరి అస్త్రంగా చేతల దాడి మొదలుపెట్టారు. తాజాగా రెబల్ ఎంపీ రఘురామపై గతంలో నమోదు చేసిన దేశద్రోహం కేసులో ఉన్న టీవీ ఛానళ్లను విచారణ పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అనంతరం రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలపై నిన్న తనిఖీలు చేయించారు. విమర్శలు రాకుండా మిగతా చిట్ ఫండ్స్ లో సైతం దాడులు చేశారు. ఓవైపు రాజకీయంగా 3 రాజధానుల పేరుతో టీడీపీ జనసేనను నిత్యం టార్గెట్ చేస్తున్న జగన్ ఇప్పుడు మీడియాను సైతం ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు మరో 16 నెలల గడువు మిగిలి ఉంది. ఆలోపు దుష్టచతుష్టాయంగా చెబుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు మరో 2 మీడియా సంస్థల్ని ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం ద్వారా కనీసం వాటి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే కొత్త ఏడాదిలో ఈ దూకుడు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా దుష్టచతుష్టాయంతో తాడోపేడో తోల్చుకునేందుకు జగన్ కొత్త దారులు వెతుకుతున్నట్లు అర్థమవుతుంది. ఇవి ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు, కానీ వాటి దూకుడుకు కొంతమేరైనా అడ్డుకట్ట పడితే అది అధికార వైసీపీకి ఊరటనిస్తుందని మాత్రం అనుకోవచ్చు.